ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది, వెళ్ళండి అమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఎలా ఉంది నా టచ్? రాత్రి నిద్ర పట్టిందా? నువ్వు ఇలాగే నాతో పెట్టుకున్నావనుకో నీకు నిద్ర లేకుండా పోతుంది. బెదిరిస్తావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, చైత్ర డాటర్ ఆఫ్ బళ్ళారి ఇక్కడ, రాజ్ బెట్టింగ్ రాజ్, మ్యాటర్ ఆఫ్ లవ్ ఇక్కడ, హమ్ ప్యార్ కే లియే కుచ్ భీ కరేగా. ప్రేమ నాతో ఓడిపోతా. డాక్టర్ పాపా, గెలుపు తప్ప ఓటమీ లేదు నా జీన్స్ లో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకో 5 నిమిషాలు నాతో మాట్లాడితే పడిపోతానని భయమా? చూడు బస్తీ, కలర్ఫుల్ డ్రెస్సులతో 4 స్టెప్లు వేసి కట్టింగ్ ఇచ్చినంత మాత్రాన పడిపోయే క్యారెక్టర్ కాదు చైత్ర. నీ జీన్స్ లో ఏదో గెలుపుందంటున్నావు కదా. ఓ పంచి, ఐ లవ్ యు 3 పదాలు కాబట్టి 3 టెస్టులు పెడతా. ప్రేమ పరీక్ష? నువ్వేవైనా అనుకో. నో ప్రాబ్లం, డిస్టింక్షన్ లో పాస్ అవుతా. రేపు మా ఫ్యామిలీ అంతా బర్త్డే షాపింగ్ కోసం జీవీకే మాల్ కి వెళ్తున్నాం. అక్కడ నా పేరెంట్స్, సెక్యూరిటీ అందరి ముందు నాకు లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయి, అప్పుడు ఆలోచిస్తాను నీ గురించి. కాంపిటీషన్ అని మర్తేయడానికి ప్లాన్ కాదు కదా. ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా. అంత ఇంగ్లీష్ నాకు తెలియదు గానీ నీకు లెటర్ ఇస్తా, నీ లవ్ బుక్ లో మొదటి పేజ్ తెరిపిస్తా. కల్ మాల్ మే మిలేంగే. బట్ ఆన్ వన్ కండిషన్, నువ్వు మా వాళ్ళని కొట్టినా మా వాళ్ళు నిన్ను కొట్టినా నువ్వు ఓడిపోయినట్టే. పెట్టావా ఫిట్టింగ్? ఓకే చల్ దేఖ్ లెంగే. ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. డాడీ నాకేం ఇప్పిస్తావు? నీ పుట్టినరోజుకి నీకు ఇప్పిస్తాను రా. ఓకే థ్యాంక్ యూ డాడీ. ఎవడ్రా నువ్వు? అక్కడికి వచ్చి చెప్పనా, ఇక్కడి నుంచి చెప్పినా పర్వాలేదు. వాడిని ఇలా పంపించండ్రా. ఏంటి ఆ బళ్ళారి? ఈ సెక్యూరిటీ ఏంటి, ఈ రౌడీలు ఏంటి, ఈ గన్నులు ఏంటి, గస్తీ ఏంటి? బయటికి రావడానికి అంత భయమా? ఎవరితో మాట్లాడుతావు తెలుసా? తెలుసు బే, బళ్ళారి. అయినా అదేంట్రా, ఇంకే పేరు దొరకనట్టు ఊరు పేరు పెట్టుకున్నావు, మార్చుకో. పుచ్చు లేచిపో. గంతి ఎవట్రా నువ్వు? రాజ్ బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జాదా. అంకుల్, మీ అమ్మాయిని ఎప్పుడు కలిసాను, ఎక్కడ కలిసాను, ఎలా పడిపోయాను? పడిపోయాను. నేను అందరిలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. బేబీ, దూధ్ మే చావల్ మిలే తో ఖీర్ కేతే హై, ఔర్ తుమ్ జైసా ప్రేమీ మిలే తో తక్దీర్ కేతే హై. ఐ లవ్ యు. ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా, ఏంటి మీ ముఖం మీద దెబ్బ తగిలింది? సర్ఫ్ ఎక్సెల్ వేసి ఉతుకుతూ నేనే కాలు దారి పడ్డా. నీకు బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ
నీ చెల్లి వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు, టెంట్లు గుడారాలు నాయనా, నీ చెల్లి బట్టలు నేను లొక్కలేను రోయ్. ఎక్కడికి? అక్కడ ప్రాక్టీస్ కి టైం ఉంది. గుడ్, కాఫీ కాఫీ వెళ్ళమ్మా. ఆయ్ చేతు, నిన్న మనం ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? చాలా చీప్ గా ఉంది. చీప్ కన్నా లేకపోతే నువ్వు నీ దమ్ము చూపిస్తావు అనుకున్నాను, కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావు అనుకోలేదు. క్యా కరు చేతు, నువ్వు కండిషన్స్ అప్లై అంటే నేను కామన్ సెన్స్ అప్లై చేశా. అవి స్ట్రీట్ స్మార్ట్, ఎవరైనా చేస్తారు. సరే, రెండో టెస్ట్ గా మీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. నాలుగు ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికి వచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా, చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టచ్చు, నువ్వెవరినైనా కొట్టచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది, నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ డ్రాప్ అయినా, ఈ లవ్ మ్యాటర్ ఇక్కడే ఆపేస్తా. విల్ సీ. యుల్ సీ. మొన్న రియాలిటీ షో చూసావు, రేపు రియల్ షో చూస్తావు. అగైన్ ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. థాంక్ యూ. వస్తాడా? అంత ధైర్యం ఉందా? నువ్వా? మళ్ళీ ఏ రియాలిటీ షో చేయడానికి వచ్చావురా? ఈసర్ రియల్ షో చేయడానికి వచ్చాను బాబాయ్. యా, నా స్వీట్ హార్ట్, నా దిల్ కి ధడకన్, నా జానుకి ఫ్లవర్ ఇవ్వడానికి వచ్చా. అసలు నీ కేర్ ఆఫ్ ఏంట్రా? బల్పు సన్ ఆఫ్ గెల్పు. టైం వేస్ట్ చేయకుండా పక్క తప్పుకుంటే నా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేసి వస్తా. ఒక్కడుగు ఒక్కడుగు ముందుకే చూడరా. రే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తారా? ఒక్కడుగు ఒక్కడుగు నాది ఆపు చూడు, ఎక్కడ నా అడుగు ఆగితే అక్కడి నుంచి వెనకెళ్తా. నువ్వు మాట మీద నిలబడేవాడి అయితే వేరే అడుగు ముందుకి. ఏనా ఇజ్జత్ కి సవాల్ అయ్యి వేరా? నేనేం జోకేశానంటే అంత నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా, తాటి చెట్టు అంత ఎత్తు, పాపికొండంత ఛాతి, తెలంగాణ దమ్ము, కోనసీమ గట్స్, రాయలసీమ గట్స్ ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఇంకా గన్నులు తీశారంటే నువ్వు పిరికి గొడ్డు అయినా ఉండాలి, నేను నీకంట పవర్ఫుల్ అయినా ఉండాలి. వర పొలాల్లో మన టైం బాగాలేదా? నాది కాదురా, నీది. లోపలికి వెళ్ళటానికి వీల్లేదు.
లవ్ యు. రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. చూసావా నిన్ను పడేయడం ఎంత ఈజీనో. లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్ అవ్వలా. ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట, రెండు గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలో నుంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్, బయట చూసావుగా సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాండ్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యు చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యు వెరీ గుడ్ లక్. పేపర్స్ పంపగానే క్లియరెన్స్ వస్తుంది. సతీ అన్నా, షాపింగ్ కాడకు వచ్చినోడు, ఇంటి కాడకు వచ్చినోడు, ఎట్నుంచైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అన్ని దిక్కుల కన్నేసి ఉండాల. ఆ కర్ణుడిది ఈసారన్నా వాడు ఏం చేస్తాడో తెలుస్తున్నా. నువ్వు తీయాలని పెట్టుకుంటా. బాయ్ నానా. బాయ్ రా బంగారం. ఏ మన కార్ లేదే? హలో, నిన్నే మన సెక్యూరిటీ. నాకేం తెలుసు మేడం? నువ్వు ప్రచా. దిగండి మేడం. బిడ్డ మీరేంట్రా? వారు బ్రదర్ ఏకే పాల్ ది ట్రాన్స్లేటర్. మై సెల్ఫ్ మోజెస్. లేదు బిడ్డ, మా కార్లోనే మేము ఉన్నాం. కావాలంటే నెంబర్ ప్లేట్ చూడు. సువార్త సభలకు మేము వెళ్తుంటే మీ కాన్వాయ్ లో మా కారు కలిసి ఎన్నో చూసినట్టుంది. మనమందరం దేవుని బిడ్డలమేగా మై సన్. అలా ఏడు పొం వేసుకొని చూడకండి, మా కోసం కాదు, మీకోసం. తప్పిపోయిన మీ అమ్మాయి గారి కోసం ఏడువుడి. ఏందిరా నువ్వు చెప్పేది? నా కంట్ల ముందే పంట ఎక్కినది కదరా. కాలేజీకి వచ్చాక కనపట్లేదన్నా. అక్కడంతా ఎతకండి. ఏయ్, వాళ్ళు తీయండి.